మామూలుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటేశ్వర్ లో అవ్వండి సంప్రదించవలసిన నెంబర్స్ అన్నమో రామచంద్ర ఇగో హెలికాప్టర్ ఆహార పొట్లాలు కొట్టుకుంటున్నారు విజయవాడలోని వాంబే కాలనీలో హెలికాప్టర్ నుంచి జార విడుస్తున్న ఆహార పొట్లాల కోసం ఘర్షణ పడుతున్న బాధితులు వరదొక బాధ అయితే ఈ పొట్లాల కోసం ఒక ఫైటింగ్ పోరాటం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఆ పొట్లం అందిద్దో లేదో కూడా తెలియదు ఇంత మానవత్వం లేకుండా హెలికాప్టర్ నుంచి ఇసిరేస్తారా ఏ ఎడిపోయారు గవర్నమెంట్ వ్యవస్థ ఎడిపోయింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎడిపోయారు మీ వాలంటీర్లు ఎడిపోయారు ఎంప్లాయీస్ని మొత్తం ఇక్కడ దింపొచ్చు కదా దింపి ఇక్కడే కౌంటర్ పెట్టి ఒక ఇరవై మందికి ముప్పై మందికి ఒక కౌంటర్ పెట్టి పంపిణీ చేసి కొట్టుకునే బాధ ఉండదు నువ్వు హెలికాప్టర్లో పంపిణీ చేస్తానంటే నీకు మానవత్వం లేదు హెలికాప్టర్లో పొట్లాలు కిందకి కీసిరేస్తున్నానంటే నువ్వు మనిషివి కాదు కింద తీసుకునే వాళ్ళ మనుషుల కింద లెక్కేయట్లే వేయట్లే మనుషుల కింద మానవత్వం ఉన్న వాళ్ళ కింద లెక్కేయట్లే వేయట్లే వాళ్ళు ఒక మనుషులు కాదు జీవం లేని జీవితాలు అన్నట్టు మీరు లెక్కేస్తారు కాబట్టే మీరు అట్లా పొట్లాలు ఇసిరేస్తున్నారు జంతువులకేసినట్టే వేస్తున్నారు పశువులకేసినట్టే వేస్తున్నారు కనీసం పశువులకైనా గౌరవంగా ఒక్కొక్కదాన్ని విడివిడిగా పెట్టి పెట్టే పరిస్థితుంది ఇది అ మీరు చేసేది ఆకలితో అలమటిస్తూ లక్షలాది మంది బాధితులు దాతలు ముందుకొస్తున్నా పట్టెడన్నం కోసం పడరాని పాట్లు పరాహసనంలా హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినా స్పందించే నాదులు లేడు ఇబ్బడి ముబ్బడి ఆహారం వస్తున్న సరైన రీతిలో పంపిణీని కాక రోడ్డు పాలు ఇది గైడ్ చేసేవారు లేక దాతలకు తప్పని ఇక్కడలు గైడ్ చేసేవారు లేక దాతలకి కూడా తప్పట్లేదు అంటే ఇక్కడ ఎవడు ఉండాలి దారి లేదు ద డొంక లేదు దిక్కు దివానం లేదు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో కూర్చొని చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు అనుభవం పనికి వచ్చింది మనకి ఇలా వరదలాలని దేనికి ఆహార పొట్లాలు హెలికాప్టర్లు ఇసురేయటానికే కుక్కల కొట్లాట పెట్టడానికే చాట్లో తౌడు పోసి పంచాయతీ పెట్టడానిక ఉపయోగపడ్డది ప్రజల శవ కుళ్ళిపోడుతున్నాయా దానిక ఉపయోగపడది పాలు ఇవ్వకుండా ఫోటోలు తీసుకుంటున్నారు ఇది ఒక పిచ్చి మళ్ళా ఫోటోలు తీసుకునే పిచ్చి ఒకటి ఇయ్యం ఫోటో దిగటం ఈ పరిస్థితి అండి ఫోటోలు దిగేది ఇవ్వాలా మీరు ఫోటోలు దిగేది వీడియోలు తీసేది